సో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనము క్రమానుగత శ్రేణి అనేటువంటి చాప్టర్లో ఉన్నటువంటి గత సంవత్సరాల్లో అడిగినటువంటి ప్రశ్నల గురించి మనము డిస్కస్ చేసుకోబోతున్నాం. కానీ ఈ గత సంవత్సరాల్లో అడిగినటువంటి క్వశ్చన్స్కి మనము ఏ విధంగా సాల్వ్ చేయాలని చెప్పి మనం తెలుసుకోవడానికి ముందుగా కొన్ని బేసిక్ పాయింట్స్ అయితే మనకు అవసరమవుతాయి. ఆ బేసిక్ పాయింట్స్ నేర్చుకొని తర్వాత మనం ఈ చాప్టర్లోకి వెళ్దాం. మనకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కానీ, ఏ పోటీ పరీక్ష తీసుకున్నా కానీ ఈ చాప్టర్ నుంచి మనకు సో కనీసం 1 నుంచి 3 క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. సో ఈ చాప్టర్లో మనకు ప్రశ్నలు ఏ విధంగా ఇస్తారంటే, ఒక శ్రేణి ఇచ్చేస్తారనమాట. ఆ శ్రేణి అనేది అక్షరాలతో కూడిందైనా అయ్యి ఉండొచ్చు, లేకపోతే సంఖ్యలతో కూడిందైనా అయ్యి ఉండొచ్చు, లేకపోతే అంకెలతో కూడిందైనా అయ్యి ఉండొచ్చు, అక్షరాలు సంఖ్యలు తర్వాత గుర్తులతో కూడిందైనా అయ్యి ఉండొచ్చు అనమాట. సో ఎలాంటి శ్రేణి ఇచ్చినా కానీ మనం చేయాల్సింది ఏంటి అంటే, సో కొన్ని బేసిక్ పాయింట్స్ అయితే ఉంటాయి, అవి నేర్చుకున్నాము అంటే మనము ఎలాంటి ప్రశ్నకైనా ఈ చాప్టర్లో మనము ఆన్సర్ అనేది పెట్టచ్చు. కాబట్టి సో ఈ బేసిక్ పార్ట్ నేర్చుకొని తర్వాత మనము ఇంకే సో క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. సో మనం మొదటగా చూసినట్లయితే ఇక్కడ ఏ నుంచి జడ్ వరకు మొత్తము ఎన్ని అక్షరాలు ఉంటాయంటే 26 ఉంటాయి కదా. ఈ 26 అక్షరాల యొక్క స్థానపు విలువలు మనకు తెలియాలి. స్థానపు విలువలు మనకు తెలిస్తే అప్పుడు మనకు కొన్ని చాప్టర్స్కి సంబంధించి ఈ యొక్క బేసిక్ పాయింట్ అనేది ఉపయోగపడుతుంది. భిన్న పరీక్ష తీసుకున్నా, లేకపోతే పోలిక పరీక్ష తీసుకున్నా, లేకపోతే కోడింగ్ డికోడింగ్ అనేటువంటి చాప్టర్ తీసుకున్నా, సో తర్వాత క్రమానుగత శ్రేణి అనేటువంటి ఈ చాప్టర్ తీసుకున్నా, మనకు ఈ బేసిక్ పాయింట్ అనేది, ఈ బేసిక్ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని చెప్పి చూసినప్పుడు, సో ఏ అంటే మనకు 26 అక్షరాల్లో, ఆంగ్ల అక్షరంలో ఉన్నటువంటి 26 అక్షరాల్లో ఏ అంటే మొదటి అక్షరము, సో బి అంటే రెండో అక్షరము అని చెప్పి మనకు తెలుసు. ఈ విధంగా ఏ అంటే 1వ అక్షరం, బి అంటే 2వ అక్షరం, సి అంటే 3వ అక్షరం, డి అంటే 4వ అక్షరం అని చెప్పి ఈ విధంగా మొత్తం మనకు తెలుసు. తర్వాత జడ్ అంటే 26 అని చెప్పి తెలుసు, వై అంటే 25 అని చెప్పి తెలుసు, ఎక్స్ అంటే 24 అని చెప్పి మనకు తెలుసు, డబ్ల్యూ అంటే 23 అని చెప్పి మనకు తెలుసు. కానీ సో ఇవన్నీ కూడా మనకు పేపర్ పైన రాసుకుని నంబర్స్ ఇచ్చుకుంటే ఓకే సో చాలా సింపుల్గానే ఉంటుందన్నమాట. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా గుర్తుపెట్టుకుంటాం. ఎందుకు, ప్రతిసారి పెన్ను పేపర్ తీసుకుని రఫ్ షీట్ పైన రాసుకొని ఈ విధంగా గుర్తుపెట్టుకుంటామా? లేదు. ఓకే, డైరెక్ట్గా మన మైండ్లోని ప్రింట్ చేయబోతున్నాము. అది ఎలా చేయాలి, చాలా సింపుల్గా మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది చూద్దాం. అంటే ప్రతి అక్షరం యొక్క స్థానపు విలువలను మనం మొదట గుర్తుపెట్టుకుంటాం. తర్వాత సో ఆపోజిట్ కాంబినేషన్ అంటే ఎదురెదురుగా వచ్చేటువంటి కాంబినేషన్స్ ఏమి ఉంటాయనేది కూడా మనం నేర్చుకుంటాం. సో ఫస్ట్ అయితే స్థానపు విలువలు మనం చూద్దాం. సో ఇక్కడ ఏ నుంచి ఓకే, ఏ నుంచి ఈ వరకు, ఏ అంటే మొదటి అక్షరము, బి అంటే 2వ అక్షరము, సి అంటే 3వ అక్షరము, డి అంటే 4వ అక్షరము, ఈ అంటే 5వ అక్షరం అని చెప్పి మనకు చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే మొదటి 5 అక్షరముల యొక్క స్థానపు విలువలు చాలా సులభంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా చివరి 2 అక్షరముల యొక్క స్థానపు విలువలు కూడా మనం చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చా లేదా? సో మీరు అనుకుంటూ ఉండొచ్చు అనమాట. సో ఏ నుంచి ఎం వరకు ఒక వరుసలో రాశారు, ఎన్ నుంచి జడ్ వరకు 2వ వరుసలో రాశారు, ఎందుకు రాశారని చెప్పి కొంతమంది తెలియని వాళ్ళు అనుకుంటూ ఉంటారనమాట. తెలిసిన వాళ్ళకైతే ఆల్రెడీ ఆ పాయింట్ అనేది స్ట్రైక్ అయి ఉంటుంది, ఎందుకు ఈ విధంగా రాశారని చెప్పి. ఓకే, సో ఏ నుంచి ఎం వరకు, తర్వాత ఎన్ నుంచి జడ్ అనేది మనం ఇలా ఎందుకు రాశాము అంటే, ఏ అనేది జడ్కి ఆపోజిట్ అవుతుంది, బి అనేది వైకి ఆపోజిట్గా ఉంటుంది, ఎదురెదురుగా ఉంటుంది అనే తీసుకునేటువంటి సందర్భాలు కూడా కొన్ని వస్తాయి. కాబట్టి మొదటి 13 అక్షరాలు వచ్చేసి ఈ విధంగా రాశాను, తర్వాత 13 అక్షరాలు వచ్చేసి ఈ విధంగా రాసుకున్నాను అనమాట. ఎందుకనేది ఒక కొంచెం ఇంకే కొంత టైంలో మీకు అర్థమవుతుంది. మనం ఈ లోపల చేయాల్సింది ఏంటి అంటే, ఈ మొదటి ఇంకే సో మొత్తం 26 అక్షరాలు ఉన్నాయి కదా, ఈ 26 అక్షరాల యొక్క స్థానపు విలువలు అయితే మనం గుర్తుపెట్టుకోవాలి చాలా సింపుల్గా. సో ఈ జడ్ అనేది 26 అని చెప్పి మనకు ఆల్రెడీ తెలుసు, చాలా ఈజీగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత వై అంటే 25వ అక్షరం అని చెప్పి మనం చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఎఫ్ నుంచి ఎక్స్ వరకు ఉన్నటువంటి అక్షరాల యొక్క స్థానపు విలువల్ని ఏ విధంగా ఈజీగా సులభంగా మనము ఇంకే సో గుర్తుపెట్టుకోవచ్చు అనేది చూద్దాం. సో చాలా వరకు మనము ఇంకే సో కంప్యూటర్ అనేది వాడుతూ ఉంటాం అనమాట. ఈ రోజుల్లో అయితే ఇంకే సో ఖచ్చితంగా లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత సో అది విరివిగా వాడడం అనేది వచ్చేసింది అనమాట. చాలా వరకు వాడుతూ ఉన్నాం. అదే కంప్యూటర్ కీబోర్డ్లో, లేకపోతే ల్యాప్టాప్కి ఉన్నటువంటి కీబోర్డ్లో మనకు F6 అనేటువంటి కీ ఉంటుంది, F5 అనేటువంటి కీ కూడా ఉంటుందన్నమాట. F5ని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఎందుకు, రీఫ్రెష్ చేయడానికి F5 అనేది ఎక్కువ నొక్కుతూ ఉంటారనమాట. కొంచెం ఇంకే సో కంప్యూటర్ గురించి లేకపోతే ల్యాప్టాప్ గురించి పరిజ్ఞానం
ఉన్నవాళ్ళు, కొంచెం అవగాహన ఉన్నవాళ్ళు ఈ పాయింట్ అయితే గుర్తుపట్టగలరు అనమాట. F5 అనేది కీ ఉంటుంది, దాన్ని ఎందుకు నొక్కుతామంటే రీఫ్రెష్ చేయడానికి. ఓకే, సో ఆ కంప్యూటర్ని లేకపోతే ల్యాప్టాప్ని రీఫ్రెష్ చేయడానికి వాడతాం అనమాట. అదేవిధంగా F6 అనేటువంటి కీ కూడా ఉంటుంది, F6 అనేటువంటి కీ కూడా ఉంటుంది, ఒక బటన్ అనేది ఉంటుంది. సో దాన్ని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అవసరం కోసము, ఓకే, సో ఫంక్షనాలిటీ కోసము మనము వాడుతూ ఉంటాం అనమాట, ఇవ్వబడి ఉంటుంది. ఓకే, సో ఎక్కువగా అయితే మనం వాడము, F5 వాడినంత ఇదిగా మనం F6 అనేది వాడమన్నమాట. ఇప్పుడు కంప్యూటర్ కీబోర్డ్లో ఉన్నటువంటి ఈ F6 కీ అనేది మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, F అనేది 6వ అక్షరము, లేకపోతే F అనేటువంటి అక్షరం యొక్క స్థానపు విలువ 6 అని చెప్పి మనం టక్కును గుర్తుపెట్టుకోవడానికి దేన్ని గుర్తుపెట్టుకుంటున్నాము అంటే, కంప్యూటర్ కీబోర్డ్లో F6 అనేటువంటి కీ ఉంటుంది అని చెప్పి ఆ కీ గుర్తొస్తే, F6 అనేటువంటి కీ గుర్తొస్తే F గుర్తుంటుంది, 6 గుర్తుంటుంది ఒకటేసారి. ఆ విధంగా మనం గుర్తుపెట్టుకున్నప్పుడు F అనేది 6వ అక్షరము అని చెప్పి గుర్తుపెట్టుకోవడం చాలా సులభమా కాదా? ఎస్, ఒక సింపుల్ ట్రిక్తో F అనేది 6వ అక్షరము అని చెప్పి మనం ఈజీగా గుర్తుపెట్టుకున్నాం. సో తర్వాత చూసినట్లయితే G అనమాట. ఓకే, సో Gని మనం ఈ విధంగా కూడా రాయొచ్చా? సో జీ అనేటువంటి అక్షరం తీసుకున్నామంటే జీని మనం ఈ విధంగా కూడా రాయొచ్చా లేదా? ఎస్, క్యాపిటల్ లెటర్ జీని సో మనం ఈ విధంగా కూడా రాయొచ్చు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించామంటే, సో ఇక్కడ మనం చూసాము అంటే ఇక్కడ 7 అనేది కనిపిస్తుందా? జీ అనేటువంటి అక్షరంలో 7 అనేది కనిపిస్తుందా లేదా, దాగి ఉంది. సో కాబట్టి జీ అనేటువంటి ఈ యొక్క అక్షరం యొక్క స్థానపు విలువను నేను 7గా గుర్తుపెట్టుకుంటాను. జీ అనేది 7వ లెటరే. మనం బట్టి కొట్టడానికి బదులుగా మనం ఏం చేస్తున్నామంటే కొన్ని సింపుల్ ట్రిక్స్తో గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనమాట. ఓకే, సో ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే అది ఎప్పటికీ మనము మర్చిపోము. బట్టి కొట్టామంటే మళ్ళీ మర్చిపోతాం కొన్ని రోజుల తర్వాత. సో జీ అనేటువంటి అక్షరంలో 7 కనిపిస్తుంది కాబట్టి జీ అనేది 7th లెటర్, 7వ అక్షరము అని చెప్పి మనం చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకొక ట్రిక్ కూడా దీనికి ఉంటుంది. సో జీ అనే అక్షరం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే 7/G బృందావన్ కాలనీ, 7/G బృందావన్ కాలనీ. సో అప్పటికే కొంతమందికి సో మైండ్లో ఓకే సో ఐడియా వచ్చి ఉంటుంది అనమాట ఆ మూవీ నేమ్ అనేది 7/G బృందావన్ కాలనీ. ఓకే, సో ఒక అద్భుతమైనటువంటి మూవీ కాబట్టి ఓకే సో ఎవరైతే చూసుంటారో వాళ్ళందరూ కూడా సో గుర్తొచ్చి ఉంటుంది అనమాట, ఒకసారి గుర్తొచ్చి ఉంటుంది. సో 7/G బృందావన్ కాలనీ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? జీ అనేది 7th లెటర్ అని చెప్పి గుర్తుపెట్టుకోవడానికి ఈ సింపుల్ మూవీ నేమ్ అనేది నేను గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, 7/G బృందావన్ కాలనీ గుర్తుపెట్టుకుంటే 7 గుర్తుంటుంది, ఒకటేసారి జీ కూడా గుర్తొస్తుంది కాబట్టి ఎట్ ఎ టైం నేను జీ అనేది 7వ అక్షరము అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చా లేదా ఈ సింపుల్ ట్రిక్తో? ఎస్. ఓకే, సో తర్వాత చూసినట్లయితే నెక్స్ట్ H అనమాట. సో H అనేటువంటి అక్షరాన్ని కనుక మనం చూసినట్లయితే ఈ H కి కొంచెం నేను ఈ విధంగా చేంజెస్ అనేది చేస్తూ ఉన్నాను. ఈ విధంగా చేంజెస్ చేస్తే ఇది ఎలా ఉంది? డిజిటల్ 8లా ఉందా? ఓకే, సో అంటే డిజిటల్ వాచ్ చూసినా లేకపోతే మనకు మొబైల్లో చూసినా కానీ డిజిటల్ నంబర్స్ ఏ విధంగా ఉంటాయి? కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా ఉన్నటువంటి 8లా ఉందా లేదా? డిజిటల్ 8లా ఉంది కాబట్టి ఈ H అనేది 8వ అక్షరము అని చెప్పి గుర్తుపెట్టుకోవడము సో ఏమన్నా కష్టమైన పనా? లేదు. డైరెక్ట్గా H అంటే 8వ అక్షరం అని చెప్పి ఈ విధంగా బండగా గుర్తుపెట్టుకోవడం కన్నా ఈ విధంగా సింపుల్గా గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా తక్కువ టైంలో గుర్తుండిపోతుందా? ఎస్. సో ఎందుకు అంటే మనం క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు పొద్దాగా మనం పేపర్ పైన రాసుకుని సాల్వ్ చేసేటువంటి పరిస్థితులు ఉండకూడదు, మన మైండ్లో గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, సో H అనేది డిజిటల్ 8లా ఉంది కొన్ని చేంజెస్ చేయడం వల్ల. ఓకే, సో డిజిటల్ 8లా ఉంది కాబట్టి H అనేది 8లా ఇంకే 8వ అక్షరంలా నేను గుర్తుపెట్టుకుంటాను. సో తర్వాత I చూసామంటే I కి కూడా నేను కొంచెం చేంజెస్ చేస్తానన్నమాట. ఓకే, సో కొన్ని చేంజెస్ చేస్తాను. సో ఆల్రెడీ కొంచెం బాగుంటారు, సో మనకు పార్లర్కి వెళ్ళారు అంటే ఇంకొంచెం బాగా తయారవుతారా లేదా ఖచ్చితంగా? ఓకే, సో ఈ పాటికి అర్థమై ఉంటుంది అనమాట ఎవరి గురించి అనేది, రైట్? అది అబ్బాయిలైనా ఇంకే సో అమ్మాయిలైనా, సో ఎస్పెషలీ అమ్మాయిలు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంకే సో కొంచెం బాగున్నారు వాళ్ళు వచ్చేసి పార్లర్కి వెళ్ళి కొంచెం ఇంకే సో ఆ విధంగా చేంజెస్ కనుక చేశారు అంటే మనకు ఇంకొంచెం అందంగా కనిపిస్తారా లేదా? ఖచ్చితంగా. సో ఇక్కడ I అనేటువంటి ఒక అబ్బాయిను అమ్మాయిన మీరు తీసుకున్నారు, వాళ్ళని వచ్చేసి పార్లర్కి పంపిస్తే కొంచెం వాళ్ళు చేంజెస్ చేస్తే ఇప్పుడు ఏ విధంగా తయారయ్యారు? 9లా తయారన్నమాట. ఓకే, సో కాబట్టి ఈ I అనేటువంటి అక్షరానికి నేను కొంచెం ఈ విధంగా చేంజెస్ కనుక చేస్తే అది 9లా మారిపోయింది. కాబట్టి I అనేటువంటి అక్షరాన్ని నేను ఏ విధంగా గుర్తుపెట్టుకుంటాను? 9లా గుర్తుపెట్టుకుంటాను. సో I అనేటువంటి అక్షరాన్ని 9లా గుర్తుపెట్టుకుందాం. సో ఇప్పుడు నెక్స్ట్ అక్షరం వచ్చేసి J అనేటువంటి అక్షరం అనమాట. సో మనకు ప్యాకెట్లో చూసినట్లయితే J అనేటువంటి కార్డు ఉంటుంది, దానికి ఉన్నటువంటి నంబర్ ఏంటి అంటే 11.
యాక్చువల్గా 11 అనమాట. కానీ మనం ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే 10లా గుర్తుపెట్టుకుందాం. ఓకే, సో 10లా గుర్తుపెట్టుకుందాం. అలా గుర్తుపెట్టుకోవడం వల్ల ప్రపంచానికి వచ్చేటువంటి నష్టం ఏమైనా ఉందా, దేశానికి వచ్చేటువంటి నష్టం ఏమైనా ఉందా, లేదు. పోనీ మీకు వచ్చే నష్టం ఏమైనా ఉందా, అస్సలు లేదు కదా. సో మీకు ప్రాబ్లం లేదు, నాకు ప్రాబ్లం లేదు, కాబట్టి ఖచ్చితంగా జే అనేది 10వ అక్షరంగా గుర్తుపెట్టుకుందాం. కానీ ఆట ఆడేటప్పుడు మాత్రం 11 అవుతుందన్నమాట. ఓకే, సో రైట్, జే అనేది ప్యాక్ ఆటలో ఉన్నటువంటి ముక్కల్లో ఒక ముక్క అనమాట. సో దానికి ఉన్నటువంటి యాక్చువల్గా ఉండేటువంటి నంబర్ ఏంటి అంటే 11. కానీ మనం ఎలా గుర్తుపెట్టుకుంటామంటే 10లా గుర్తుపెట్టుకుంటాం. ఓకే, సో తర్వాత మనం చూసినట్లయితే కే అనమాట. సో కే అనేది 8వ అక్షరం, 11వ అక్షరం అవుతుంది. కానీ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, కే అనేది 11వ అక్షరం అవుతుంది కానీ ఏ విధంగా మనం సింపుల్గా ట్రిక్తో గుర్తుపెట్టుకోవాలి అంటే, సో 11 అనేది నేను ఈ విధంగా రాస్తున్నాను, 11 అనేది ఈ విధంగా రాస్తున్నాను అనమాట. ఓకే, సో ఈ 11 అనేది ఈ విధంగా రాసిన తర్వాత నేనేమనుకున్నానంటే, ఈ మొదటి ఒకటి ఉంది కదా, ఓకే, సో రెండు ఒకటిల యొక్క కలయికే కదా 11 అంటే. ఈ మొదటి ఒకటిని ఒక వ్యక్తి అనుకుంటున్నానో, ఈ రెండో ఒకటిని ఇంకొక వ్యక్తి అని చెప్పి అనుకుంటున్నాను అనమాట. సో కే అనేది 11వ అక్షరము అని చెప్పి గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక సింపుల్ ట్రిక్ అయితే చెప్తున్నాను అనమాట. సో ఒక్కొక్క అక్షరానికి మోర్ దెన్ వన్ ట్రిక్ కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, సో మనకి ఏది సింపుల్గా ఉంటే దాన్ని ఫాలో అవుదాం. సో ఈ 11 అనేది ఈ విధంగా రాసి, ఈ ఒకటిని ఒక వ్యక్తిగా, ఈ ఒకటిని ఇంకొక వ్యక్తిగా నేను గుర్తుపెట్టుకున్నప్పుడు, సో ఏమైందంటే వీళ్ళిద్దరూ ఇద్దరు వ్యక్తులు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఒక కాన్వర్జేషన్ జరుగుతుందని చెప్పి మనం ఊహించుకుందాం. అంటే వీళ్ళిద్దరూ ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. ఓకే, సో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయ్యాయి కాబట్టి ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేటువంటి సో టాపిక్ వచ్చేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. లేకపోతే కరోనా మళ్ళీ పెరుగుతుంది కాబట్టి, ఓకే, సో కరోనా వచ్చేసి పరిస్థితి ఎట్లా ఉండదు, మళ్ళీ లాక్డౌన్ పడుతుందా లేకపోతే పడదా, సో ఇంకొకటి ప్రైవేటైజేషన్ అంటూ ఉన్నారు. ఓకే, సో దానివల్ల మనకి ఎలా ఉండబోతుంది అని చెప్పి ఫ్యూచర్ గురించి వీళ్ళిద్దరూ చాలా ఇంపార్టెంట్ డిస్కషన్లో ఉన్నారనమాట. సో ఈ మధ్యలో ఏమైందంటే, సో ఈ మధ్యలో వీళ్ళకి వచ్చేసి, సో వీళ్ళిద్దరూ ఇద్దరు వ్యక్తులుగా తీసుకున్నాను. సో ఈ వ్యక్తి ఒకరు, ఈ వ్యక్తి ఒకరు అనమాట, చాలా ఇంపార్టెంట్ కాన్వర్జేషన్లో ఉన్నారు. సో అయితే జరిగింది ఏంటి అంటే, ఈ వ్యక్తి మొదటి వ్యక్తి అనుకుందాము, ఈ వ్యక్తి వచ్చేసి రెండో వ్యక్తి అనుకుందాం అనమాట. సో ఈ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ రెండో వ్యక్తికి కొంచెం కాలు దురద పెట్టింది అనమాట. ఓకే, సో అరికాలు కొంచెం దురద పెట్టింది. ఎవరికైనా అరికాలు దురద పెడితే లేకపోతే కాలు దురద పెడితే ఏం చేస్తారు, గోక్కోవాలి, ఖచ్చితంగా గోక్కోవాలి, అవునా లేదా, ఎందుకు దురద పోవాలి అంటే. సో కాబట్టి గోక్కోవాలంటే ఈ విధంగా గోక్కుంటారా, నిలబడి ఎవరైనా గోక్కుంటారా, లేదు. గోక్కునే స్టిక్స్ అయితే మనకు లేవు, సెల్ఫీ స్టిక్స్ అయితే ఉన్నాయన్నమాట, గోక్కునే స్టిక్స్ అయితే లేవు. కాబట్టి ఈ రెండో వ్యక్తి ఖచ్చితంగా బెండ్ అవ్వాలా లేదా, ఖచ్చితంగా. సో రెండో వ్యక్తి కనుక బెండ్ అయితే ఆ కాంబినేషన్ ఏ విధంగా తయారవుతుంది, రెండో వ్యక్తి కనుక బెండ్ అయితే ఆ కాంబినేషన్ ఏ విధంగా తయారవుతుంది, ఇంకే ఈ విధంగా అవుతుందా లేదా, ఖచ్చితంగా. అంటే ఇప్పుడు 11 నుంచి మనం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క అక్షరం ఏంటి అంటే, సో ఏం చెప్పచ్చు, ఈ రెండు, ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క కాంబినేషన్ అనేది ఏమైంది, ఇప్పుడు కేలా కనిపిస్తుందా లేదా, ఎస్. సో ఈ కే అనేది మనం ఏ నంబర్ నుంచి తీసుకొచ్చాము, ఏ సంఖ్య నుంచి తీసుకొచ్చామో, 11 నుంచి తీసుకొచ్చాం. సో కే అనేటువంటి అక్షరాన్ని మనం 11 నుంచి తీసుకొచ్చాం కాబట్టి, సో కే అనేటువంటి అక్షరం యొక్క స్థానపు విలువని 11గా మనము గుర్తుపెట్టుకుంటాం. ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఈ కే అనేటువంటి అక్షరంలోనే వి అనేటువంటి అక్షరం కూడా ఉందా లేదా, సో అడ్డుగా ఉందన్నమాట. ఓకే, సో అడ్డు వరుసలో ఉన్న విధంగా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ వి అనేది ఉంది. సో కే అనేటువంటి అక్షరంలోనే వి అనేటువంటి అక్షరము ఇమిడి ఉంది కాబట్టి, కే అనేటువంటి అక్షరం యొక్క స్థానపు విలువతోనే వి అనేటువంటి అక్షరం యొక్క స్థానపు విలువ కూడా ముడిపడి ఉండాలి. ఏ విధంగా అనేది నేను చెప్తాను. సో వి యొక్క స్థానపు విలువ ఎంత అవుతుంది అంటే, కే యొక్క స్థానపు విలువకి 2 రెట్లు ఉంటుంది. ఓకే, సో ఎలా గుర్తుపెట్టుకోవాలి, కే అనేటువంటి అక్షరంలో మనం వి అనేటువంటి అక్షరాన్ని చూస్తున్నాం కాబట్టి, కే అనేటువంటి అక్షరం యొక్క స్థానపు విలువతో వి అనేటువంటి అక్షరం యొక్క స్థానపు విలువ ముడిపడి ఉంటుంది అని చెప్పి ఒక సింపుల్ లాజిక్ అనేది మనము గుర్తుపెట్టుకున్నాం. అది ఎలా అంటే, కే యొక్క స్థానపు విలువ 11, 11కి రెట్టింపే వి అనేటువంటి అక్షరం యొక్క స్థానపు విలువ అనమాట. ఓకే, సో ఈ విధంగా కే యొక్క స్థానపు విలువ కూడా గుర్తుపెట్టుకున్నాం. సో తర్వాత ఎల్ తీసుకున్నట్లయితే, ఓకే, సో ఎల్ కనుక తీసుకున్నట్లయితే, ఎల్ అనేది 12th letter, ఎల్ అనేది 12th letter. ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, సో 12 అనేటువంటి ఒక పదం కనుక మనం తీసుకున్నాము అంటే, సో 12 అనేటువంటి ఒక పదం కనుక తీసుకుంటే, ఆ 12 అనేటువంటి పదంలో, ఇంగ్లీష్ పదంలో ఎల్ అనేటువంటి అక్షరం ఉందా,
ఎస్ ఎల్ అనేటువంటి అక్షరము ఉంది. కాబట్టి 12 అనేటువంటి ఇంగ్లీష్ పదాన్ని కనుక మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఆ పదంలో ఎల్ ఉంది కాబట్టి ఎల్ అనేది 12th లెటర్ అంటే 12వ అక్షరం అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. మీకు డౌట్ రావచ్చు, ఓకే సార్ 12 ఎందుకు, ఆ పదంలోనే ఎందుకు తీసుకోవాలి, మనం వేరే పదం తీసుకోవచ్చు కదా ఎల్ ఉన్నటువంటి పదం అని చెప్పి మీకు డౌట్ రావచ్చు అనమాట. ఓకే సో లోక కళ్యాణం కోసం కొన్ని మనం చేస్తూ ఉంటాము, అలాంటి వాటికి రీజన్స్ అనేటివి ఉండదన్నమాట. ఓకే సో ఎందుకు అంటే ఎల్ అనేది 12వ అక్షరము అని చెప్పి గుర్తుపెట్టుకోవడానికి 12 అనేటువంటి పదం తీసుకుంటే మాత్రమే సో మనకు ఎల్ అంటే 12 వస్తుంది, ఇంకొకటి ఎల్ కూడా ఆ 12 అనేటువంటి పదంలో ఉంటుంది కాబట్టి సో దాన్ని మనం తీసుకున్నాం. ఓకే సో ఎందుకు తీసుకున్నామంటే లోక కళ్యాణం కోసం అని చెప్పి అనుకొని మనం ముందుకు సాగాలన్నమాట. ఓకేనా, సబ్జెక్ట్ నేర్చుకోవాలి కదా. ఎస్ సో తర్వాత వచ్చేసి ఎల్ తర్వాత ఓకే సో మనకి ఎం అనమాట. ఎం అంటే 13వ అక్షరము, ఎం అంటే 13వ అక్షరం. ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఎం అనేది చూస్తే మనకు 3 కనిపిస్తుందా, ఎం అనేటువంటి అక్షరాన్ని కనుక జాగ్రత్తగా గమనిస్తే 3 అనేటువంటి ఆ అంకె కింద వైపు చూస్తున్నట్టు అనిపిస్తుందా లేదా. ఎస్ ఆల్రెడీ 3 అనేటువంటి అంకె సి అనేటువంటి అక్షరానికి ఇవ్వడం జరిగిపోయింది. సో కాబట్టి మరలా 3 అంటే మొత్తం ఎన్ని అక్షరాలు ఉంటాయి ఇక్కడ, 26 అక్షరాలు ఉంటాయి. 26 అక్షరాలు అంటే 26 అంకెలు లేదా సంఖ్యలు ఉంటాయి కదా. ఇంకే సో కాబట్టి మొదటిసారి 3 అనేది ఏ అక్షరానికి ఇచ్చాం మనము, సి అనేటువంటి అక్షరానికి ఇచ్చాం. సో తర్వాత మరలా 3 అంటే ఎప్పుడు వస్తుంది, 13లో వస్తుంది అనమాట. తర్వాత మళ్ళీ 3 అంటే ఎప్పుడు వస్తుంది, 23లో కూడా వస్తుంది. సో కాబట్టి 3 తర్వాత మళ్ళా 3 అంటే 13లో వస్తుంది. ఏ విధంగా మనం ఎం అనేది 13 అక్షరం అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే ఎంలో మనకు 3 కనిపిస్తుంది కాబట్టి 3 అనేది ఆల్రెడీ సీకి ఇచ్చాం కాబట్టి ఎం అనేది మనం 13 అక్షరంగా గుర్తుపెట్టుకోవచ్చు. సో తర్వాత మరలా 3 అంటే ఇక్కడ కూడా 3 కనిపిస్తుందా డబ్ల్యూలో. సో ఈసారి 3 అనేది పైకి చూస్తుంది అనమాట, ఓకే సో ఆకాశం వైపు చూస్తుంది అనమాట. ఓకే ఏమో ఎంత విచారంగా ఉందో పాపం. సో కాబట్టి ఈ డబ్ల్యూ అనే దాంట్లో కూడా 3 కనిపిస్తుంది కాబట్టి 3 అనేది సీకి ఇచ్చాము ఫస్ట్ సారి, రెండోసారి వచ్చేసి 13కి ఇచ్చాము, తర్వాత ఖచ్చితంగా 23కే కదా మనం ఇవ్వాలి మొత్తం 26 సంఖ్యల్లో. ఓకే సో కాబట్టి ఈ విధంగా ఎం కంప్లీట్ అయింది, డబ్ల్యూ కూడా కంప్లీట్ అయింది అనమాట. ఓకే సో తర్వాత చూసుకుంటే ఎన్ అనేది 14వ అక్షరము. ఏ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఎన్ అనేది 14వ అక్షరం అనేది ఏ విధంగా, చాలా సింపుల్గా మనము గుర్తుపెట్టుకోవచ్చు. సో ఎన్ అనే దాన్ని కనుక ఎన్ ఫర్ నవంబర్ అని చెప్పి గుర్తుపెట్టుకుంటే ఎన్ అనేది ఇంకే మనం చిన్నపిల్లలకు నేర్పిస్తూ ఉంటాం, ఏ ఫర్ యాపిల్ అని చెప్పి ఇంకే మనం నేర్పిస్తూ ఉంటాం. ఇప్పుడైతే ఆ పదాలు పాతవైపోయినాయి, కొత్త కొత్త కూడా వస్తున్నాయి అనమాట. ఇంకే సో ఏ అంటే సో ఇంకా డిఫరెంట్గా చెప్పే విధంగా తయారైపోతున్నారు పిల్లలు. సో కాబట్టి ఆ విధంగా మనం ఎన్ ఫర్ ఏం గుర్తుపెట్టుకోవాలి, నవంబర్ గుర్తుపెట్టుకోవాలి. మనం రీజనింగ్లో ఎన్ ఫర్ నవంబర్ అని చెప్పి గుర్తుపెట్టుకుంటాం. సో ఇక్కడ 14 ఉంది కాబట్టి ఎన్ ఫర్ నవంబర్ ఇంకోటి వచ్చేసి మనకు 14 తీసుకుంటే నవంబర్ 14 వస్తుంది. ఏంటిది, చిల్డ్రన్స్ డే కదా, ఓకే సో బాలల దినోత్సవం కాబట్టి ఎన్ ఫర్ నవంబర్ తీసుకుంటాం, 14 అంటే 14 అవుతుంది. నవంబర్ 14 అంటే సో చిన్నపిల్లల యొక్క దినోత్సవం అంటే బాలల దినోత్సవం, ఓకే సో చిల్డ్రన్స్ డేగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో తర్వాత ఓ తీసుకున్నామంటే ఓ అనేది 15వ అక్షరం అని చెప్పి మనం డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి, దీనికైతే లాజిక్ లేదనమాట. సో డైరెక్ట్గా మనం బై హార్ట్ చేయాలి, ఓ అనేది 15వ అక్షరం అని చెప్పి బై హార్ట్ చేసుకోవాలి. సో తర్వాత పి తీసుకున్నామంటే సో పీని కనుక మనం అప్ సైడ్ డౌన్ చేసినట్లయితే పీని తల్ల క్రిందులు చేద్దాం. సో పీని తల్ల క్రిందులు చేస్తే ఏమవుతుంది, ఈ విధంగా అయిపోతుంది అనమాట. సో పీని కనుక తల్ల కిందులు చేసాము అంటే ఈ విధంగా అయిపోతుంది. ఇది ఎలా కనిపిస్తుంది, 6లాగా కనిపిస్తుంది కదా. సో కాబట్టి 6 అనేది ఆల్రెడీ మనకు ఎఫ్ అనేటువంటి అక్షరానికి ఇవ్వడం జరిగింది. మొత్తం 26 అక్షరాల్లో 6 అనేది మొదటిసారి ఓకే సో మనకు ఎఫ్ అనేటువంటి అక్షరానికి ఇచ్చాము కాబట్టి. సో తర్వాత మళ్ళా 6 అంటే దేంట్లో వస్తుంది, 16లోనే కదా. సో 16లో ఇవ్వడం జరుగుతుంది అనమాట పి అనేటువంటి అక్షరాన్ని. సో మనం తల్ల క్రిందులు చేసాము అంటే సో మనకు 6లా కనిపిస్తుంది. సో కాబట్టి దీన్ని మరలా 6 అంటే ఆల్రెడీ 6 అనేది ఎఫ్కి ఇచ్చాం కాబట్టి మరలా 6 అంటే సో 16 అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత 6 అంటే 26 అనేది మనకు ఆల్రెడీ కవర్ అయిపోయింది. సో తర్వాత క్యూ తీసుకున్నాము అంటే సో క్యూని మనం ఏ విధంగా రాయొచ్చు, సో క్యూని ఇలా కూడా రాయొచ్చా, సో క్యూ అనేది ఈ విధంగా కూడా రాయొచ్చా.
సో నేను చెప్పాను కొన్ని పనులు మనం లోక కళ్యాణం కోసం చేస్తామో దాంట్లో ఓకే సో రీజన్స్ అనేవి ఉండవు అని చెప్పి చెప్పాను అన్నమాట. సో కాబట్టి క్యూ అనేది లోక కళ్యాణం కోసం ఓకే సో అంటే ప్రపంచం యొక్క మేలు కోసం లోకం యొక్క మేలు కోసం ఈ విధంగా రాసుకోవచ్చా ఓకే లోకం అంటే ఎవరు ఇక్కడ రీజనింగ్ నేర్చుకోలేరన్నమాట ఓకే సో క్యూ అనేది ఈ విధంగా రాసుకోవచ్చా లేదా ఎస్ సో ఈ విధంగా రాసినప్పుడు ఇక్కడ కూడా మనకు 7 అనేది కనిపిస్తుందా లేదా ఎస్ 7 అనేది కనిపిస్తుంది ఆల్రెడీ జీ అనేటువంటి అక్షరంలో మొదటిసారి మనము 7ని చూస్తాము తర్వాత మళ్ళా క్యూ అనేటువంటి అక్షరంలో 7 చూస్తున్నాము మొదటిసారి 7 వచ్చేసి మనం జీకి ఇచ్చాము తర్వాత 7 అంటే 17 కదా అవుతుంది కాబట్టి క్యూని 17గా తీసుకోవడం జరుగుతుంది అనమాట ఇప్పుడు ఆర్ అనేటువంటి అక్షరానికి కొంచెం మనకు ఓకే సో ఈ విధంగా చేంజెస్ చేసాము అంటే మళ్ళా బ్యూటీ పార్లర్కి పంపించామన్నమాట ఆర్ని సో బ్యూటీ పార్లర్కి పంపిస్తే కొంచెం ఓకే సో మంచిగా తయారైంది అనమాట ఓకే సో ఇప్పుడు కొంచెం చూడడానికి బాగుందా ఎలా ఉంది అచ్చం 8లా ఉందా కుందనపు బొమ్మలాగా ఓకే సో ఈ 8 అనేది హెచ్ అనేటువంటి అక్షరానికి మనము ఆల్రెడీ ఇచ్చాం మరలా 8 అంటే ఏం చెప్పొచ్చు 18 అంటే ఓకే సో 18గా మనం తీసుకుంటాం ఎందుకంటే మొదటిసారి 8 అనేది హెచ్కి ఇచ్చాం కాబట్టి తర్వాత 8 అంటే మొత్తం 26 అక్షరాల్లో లేకపోతే 26 నంబర్లో 18 దగ్గరే కదా మళ్ళీ 8 వస్తుంది ఎస్ సో తర్వాత ఎస్ తీసుకున్నామంటే ఎస్కి కూడా కొన్ని చేంజెస్ చేయాలన్నమాట సో ఎస్కి కూడా సెలూన్కి పంపించాము సో ఎస్ని సెలూన్కి పంపిస్తే సో కొంచెం మంచిగా హెయిర్ కట్ చేస్తారు ఓకే సో జాగ్రత్తగా కొంచెం హెయిర్ పెట్టారనమాట ఇక్కడ కట్ చేయలేదు కొంచెం హెయిర్ అతికిచ్చారనమాట సో ఈ విధంగా అతికిస్తే వెనకాల ఇప్పుడు అచ్చం ఎలా ఉంది 9లా ఉందన్నమాట సో 9 అనేది మనం ఆల్రెడీ ఐ అనేటువంటి అక్షరానికి ఇచ్చేసాం కాబట్టి మరలా 9 అంటే 1 నుంచి 26 నంబర్స్లో సో ఎప్పుడు వస్తుంది 19 దగ్గర వస్తుందన్నమాట ఖచ్చితంగా 19 దగ్గర వస్తుంది కాబట్టి ఎస్ అనేటువంటి అక్షరం యొక్క స్థానపు విలువ ఎంత అంటే 19 అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవచ్చు ఓకే సో సమ్మర్లో మనకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటువంటి సో ఒక స్పోర్ట్స్ అనేది ఉందన్నమాట ఒక గేమ్ అనేది ఉంది అది ఏంటి క్రికెట్ కదా సో దాని పేరేమంట మనము ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ కదా సో ఐపీఎల్ అనేది ఏంటి 2020నా లేకపోతే 50-50నా ఓకే సో 2020 T20 అని చెప్పి అనొచ్చా లేదా సో 2020ని T20 కూడా అని చెప్పి అంటాము ఐపీఎల్ T20 అని చెప్పి అంటాం అనమాట ఆ విధంగా టీ అనేటువంటి అక్షరాన్ని 20వ అక్షరంగా మనము సో గుర్తుపెట్టుకోవచ్చు తర్వాత యు అంటే మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో కూడా నేను చెప్తాను ఒక సింపుల్ క్వశ్చన్ మనం గుర్తుపెట్టుకున్నామంటే చాలా ఈజీగా గుర్తుంటుంది సో హౌ ఓల్డ్ ఆర్ యు సో హౌ ఓల్డ్ ఆర్ యూ అనేటువంటి క్వశ్చన్ గుర్తుపెట్టుకుంటే యూ యొక్క స్థానపు విలువ ఓకే మనకు వచ్చేస్తుంది అనమాట సో హౌ ఓల్డ్ ఆర్ యూ అంటే ఒక ఎవరన్నా ఒక వ్యక్తి కనుక ఈ క్వశ్చన్ కనుక మనల్ని అడిగినట్లయితే మనం ఏం చేస్తామో మన వయసుని మన ఏజ్ని చెప్తాం అనమాట కానీ ఇక్కడ మనం కరెక్ట్ ఏజ్ అనేది ఓకే సో చెప్పము సో తప్పు చెప్తాం అనమాట ఓకే ఎందుకు యూ అనేటువంటి అక్షరం యొక్క స్థానపు విలువ గుర్తుపెట్టుకోవాలి ఎందుకోసమో లోక కళ్యాణం కోసం అనమాట సో హౌ ఓల్డ్ ఆర్ యూ అనేటువంటి క్వశ్చన్కి మీ ఆన్సర్ ఏమవ్వాలి సో ఐఎమ్ జస్ట్ 21 అని చెప్పి చెప్పాలి సో మీ వయసు 21 అయినా కాకపోయినా మీరేం చెప్పాలి 21 చెప్పాలి ఎందుకు అంటే లోక కళ్యాణం కోసం అనమాట ఓకే సో ఈ విధంగా యు అనేటువంటి అక్షరం యొక్క స్థానపు విలువ యు అనేటువంటి అక్షరం యొక్క స్థానపు విలువ 21 అని చెప్పి మనం ఏ విధంగా గుర్తుపెట్టుకున్నాం చాలా ఫన్నీగా ఒక క్వశ్చన్ అనేది వేసుకున్నాం హౌ ఓల్డ్ ఆర్ యు ఈ హౌ ఓల్డ్ ఆర్ యు అనేటువంటి క్వశ్చన్లో యు ఉంది కదా సో తర్వాత మనం ఆన్సర్ చెప్పేటప్పుడు ఏం చెప్తున్నాం ఐఎమ్ జస్ట్ 21 నేను సో 21 సంవత్సరాలు కలిగినటువంటి వాడను లేకపోతే సో దానను అని చెప్తున్నాం కాబట్టి ఈ యుకి ఈ 21కి మనము లింక్ అనేది చేసుకొని మనం యు అంటే 21లా గుర్తుపెట్టుకుంటున్నాం సో యు అంటే 21వ అక్షరం అని చెప్పి మనం గుర్తుపెట్టుకుంటాం సో ఈ విధంగా సో దరిదాపులు మొత్తం కంప్లీట్ అయినాయి ఒక ఎక్స్ మాత్రమే మిగిలిందనమాట సో ఎక్స్ తీసుకున్నామంటే ఎక్స్ మస్ ఓకే సో జనరల్గా మనకు ఎక్స్ మస్ అని చెప్పి అంటూ ఉంటారనమాట ఓకే సో ఎక్స్మస్ సో ఎక్స్మస్ అంటే మనం ఏం చెప్పొచ్చు క్రిస్మస్ అని చెప్పి వస్తుంటుంది సో ఎప్పుడు మనకు క్రిస్మస్ అనేది జరుగుతుంది December 25 జరుగుతుంది అనమాట సో కాకపోతే సో December 24 ఈవినింగ్ వెళ్తారు చర్చ్కి సో కొంతమంది వచ్చేసి December 25 కూడా వెళ్తారు సో December 24 వెళ్ళి సాయంత్రం వచ్చేసి మనకు ఓకే సో ఆ కేక్స్ కావచ్చు లేకపోతే స్కిట్స్ కావచ్చు లేకపోతే డ్రామా కావచ్చు లేకపోతే ఇంకా ఒక ఫెస్టివల్లా ఉంటుంది కాబట్టి 24th ఈవినింగే 24వ తేదీ సాయంత్రమే కొంతమంది వెళ్తారనమాట ఓకే సో
కాబట్టి సో ఎక్స్ అంటే మనకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే ఎక్స్ మస్, ఓకే ఎక్స్ మస్ అని చెప్పి గుర్తుపెట్టుకుంటాం, అంటే క్రిస్మస్ అనమాట. ఇప్పుడు డిసెంబర్ 25 కానీ వాళ్ళు ఎప్పుడు చర్చికి వెళ్తారు, 24 తారీఖు కూడా వెళ్తారు కాబట్టి ఎక్స్ మస్ అంటే ఎక్స్ అనేటువంటి అక్షరానికి 24 అని చెప్పి మనం ఏ విధంగా గుర్తుపెట్టుకుంటున్నాం, ఎక్స్ అంటే ఎక్స్ మస్ గుర్తు రావాలి, ఎక్స్ మస్ అంటే క్రిస్మస్, క్రిస్మస్ అంటే 25th డిసెంబర్, 25th డిసెంబర్ వెళ్తారు, 24th ఈవినింగ్ కూడా వెళ్తారు కాబట్టి ఓకే. సో ఎక్కువగా మనకు ఎక్స్ అంటే 24 అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. ఈ విధంగా ప్రతి అక్షరం యొక్క స్థానపు విలువను కూడా చాలా సింపుల్గా మనము గుర్తుపెట్టుకోవచ్చు. మొదటి 5 అక్షరాల యొక్క స్థానపు విలువ మనం సులభంగా గుర్తుపెట్టుకుంటాం. ఎఫ్ అంటే F6 అనేటువంటి కీవర్డు గుర్తు రావాలి. తర్వాత జీ అంటే జీని క్యాపిటల్ లెటర్ని ఈ విధంగా రాయొచ్చు. ఈ విధంగా రాసినప్పుడు మనకి 7 కనిపిస్తుంది, లేదా 7/G బృందావన్ కాలనీ అనేది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత హెచ్ని తీసుకున్నామంటే ఈ పైన కింద కొంచెం అలా యాడ్ చేసామంటే ఏమవుతుంది, డిజిటల్ 8లా కనిపిస్తుంది కాబట్టి హెచ్ అంటే 8వ అక్షరము అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఐకి కనుక కొంచెం చేంజెస్ చేస్తే మాడిఫై చేసామంటే అది 9లా తయారవుతుంది కాబట్టి ఐ అంటే 9 అని గుర్తుపెట్టుకుంటాం. తర్వాత జే అంటే మనకు ప్యాకాట్లో ఉన్నటువంటి 52 ముక్కల్లో ఒక ముక్క, అది దాని యొక్క నంబర్ ఏంటి అంటే 11 అవుతుంది అనమాట. కానీ మనం ఏం చేస్తాము, 10లా గుర్తుపెట్టుకుంటాం. ఎందుకు అలా గుర్తుపెట్టుకుంటున్నామంటే మీకు ఆల్రెడీ అనమాట రీజన్. సో తర్వాత కే తీసుకున్నాము అంటే అది 11వ అక్షరం. ఎలా వచ్చిందంటే ఇక్కడ ఒక చిన్న స్టోరీ మనం చెప్పుకున్నాం, ఇద్దరు వ్యక్తులు పక్క పక్కన నిలబడి ఉంటారు, రెండో వాడికి కాలు దురదపడుతుంది, వాడు కాలు గీక్కోవాలంటే ఏం చేయాలి, ఖచ్చితంగా బెండ్ అవ్వాలి కాబట్టి ఆ కాంబినేషన్ ఏమైంది, కేలా అయిందనమాట. అంటే 11తో మనం తీసుకొచ్చినటువంటి ఒక ఇద్దరు వ్యక్తుల నుంచి మనకు కే అనేటువంటి అక్షరం ఏర్పడింది కాబట్టి కే అంటే 11 తీసుకున్నాం. ఇంకొకటి కే అనేటువంటి అక్షరంలో వి కూడా ఉంది కాబట్టి వి యొక్క స్థానపు విలువ కే యొక్క స్థానపు విలువతో ఓకే సో లింక్ అయి ఉంటుంది కాబట్టి వి అంటే 11 యొక్క ఓకే సో 2 రెట్లు అన్నట్టుగా మనం తీసుకున్నాం అనమాట. 11 అంటే కే యొక్క స్థానపు విలువ కదా. సో తర్వాత తీసుకుంటే మనకు ఎల్ తీసుకున్నాం. ఎల్ అనేదానికి ఎలా గుర్తుపెట్టుకోవాలి, 12 అనేటువంటి ఆంగ్ల పదాన్ని ఆంగ్ల పదంలో ఉన్నటువంటి ఆ అక్షరాలను గుర్తుపెట్టుకుంటే ఆ అక్షరాల్లో ఎల్ అనేది కూడా ఉంది కాబట్టి ఈ విధంగా మనం చాలా సింపుల్గా ఎల్ అంటే 12 అని తీసుకున్నాం. తర్వాత ఎం తీసుకుంటే ఎం అనే దాంట్లో 3 కనిపిస్తుంది కాబట్టి 3 ఆల్రెడీ సీకి ఇచ్చాం. తర్వాత మళ్ళీ 3 అంటే 1 నుంచి 26లో ఎన్ని ఎక్కడ మనకు వస్తుంది, 13 దగ్గర వస్తుంది అనమాట. సో తర్వాత ఎన్ తీసుకున్నాం, ఎన్ అంటే N4 నవంబర్ గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి చెప్పానమాట. సో N4 నవంబర్ తీసుకున్నాం, 14 అంటే 14 నవంబర్ 14 అనేది గుర్తుపెట్టుకుంటే N14 అనేది మనకు చాలా సింపుల్గా గుర్తుంటుంది అనమాట. ఓ అనేది 15 అని చెప్పి డైరెక్ట్గా గుర్తుపెట్టుకోమని చెప్పాను. సో తర్వాత పీని అప్సైడ్ డౌన్ చేయమని చెప్పాను. అప్సైడ్ డౌన్ చేసామంటే పీని సో అంటే తల్ల క్రిందులుగా కనుక చేసాము అంటే పీ అనేది 6లా ఉంటుంది. 6 అనేది ఎఫ్కి ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి మరలా 6 అంటే 1 నుంచి 26 వరకు ఉన్నటువంటి సంఖ్యలు లేదా అంకెల్లో సో మనకు 16 అవుతుంది అనమాట. తర్వాత క్యూ తీసుకున్నామంటే క్యూని ఈ విధంగా కూడా రాయిచ్చా, ఎస్. సో ఈ విధంగా రాసినప్పుడు మనకేమవుతుంది, సో క్యూలో కూడా మనకు 7 అనేది కనిపిస్తుంది కాబట్టి సో క్యూ అనేది 17 అక్షరము అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో తర్వాత ఆర్కి కొంచెం చేంజెస్ చేస్తే కింద అది 8లా తయారైంది. 8 అనేది ఆల్రెడీ హెచ్కి ఇచ్చాం కాబట్టి మరలా 8 అంటే 1 నుంచి 26 ఉన్నటువంటి అక్షరాల్లో సో ఖచ్చితంగా 18 అనేది మనకు గుర్తొస్తుంది అనమాట. సో తర్వాత ఎస్కి కొంచెం చేంజెస్ చేస్తే ఏమైంది, అది 9లా కనిపిస్తుంది కాబట్టి 19 అని చెప్పి గుర్తుపెట్టుకున్నాను. ఎందుకు, ఆల్రెడీ 9 అంటే ఐకి ఇచ్చేస్తాం కదా ఐ అనేటువంటి అక్షరానికి. తర్వాత టీ అంటే T20 గుర్తుపెట్టుకోమని చెప్పాను, ఐపీఎల్ T20. సో ఈ విధంగా మనం టీ అనేటువంటి అక్షరము 20 అక్షరంగా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత యు అనేటువంటి అక్షరాన్ని తీసుకున్నంటే హౌ ఓల్డ్ ఆర్ యు అనేటువంటి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి, ఐఎమ్ జస్ట్ 21 అనేటువంటి 21 తీసుకున్నాము, 21 తీసుకున్నాము యు అంటే. ఈ విధంగా యు అనేది 21వ అక్షరం అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో తర్వాత వి అనేది ఆల్రెడీ కంప్లీట్ అయింది, డబ్ల్యూ అనేది 3 అనేటువంటి కాన్సెప్ట్తో మనకు డబ్ల్యూ అనేది 3 మొదట వచ్చేసి సి దగ్గర వచ్చింది, తర్వాత ఎం దగ్గర వచ్చింది, తర్వాత డబ్ల్యూ దగ్గర వచ్చింది కాబట్టి దీన్ని మనం 23గా తీసుకున్నాం. ఎక్స్ అంటే ఎక్స్ మస్ అని చెప్పి గుర్తుపెట్టుకున్నాం, క్రిస్మస్ 25వ తేదీ డిసెంబర్ వస్తుంది కానీ 24వ తేదీ ఈవినింగ్ కూడా కొంతమంది వెళ్తారు కాబట్టి సో ఎక్స్ అంటే ఎక్స్ మస్ అని గుర్తుపెట్టుకుని 24th ఈవినింగ్ అన్నట్టు గుర్తుపెట్టుకున్నాం అనమాట. సో తర్వాత వై అనేది జడ్ అనేది మనకు ఆల్రెడీ చాలా సింపుల్గా గుర్తుంటాయి కాబట్టి ఈ ఎఫ్ అనేటువంటి అక్షరం నుంచి ఎక్స్ అనేటువంటి అక్షరం వరకు ఏ విధంగా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలనేది నేను చాలా సింపుల్ ట్రిక్స్ అయితే ఇచ్చానమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రతి అక్షరం యొక్క స్థానపు విలువ మనం తెలిసిపోయింది కాబట్టి సో ఇప్పుడు ఆపోజిట్ లెటర్ కాంబినేషన్ అనేది కూడా మనం గుర్తుపెట్టుకుందాం. సో ఆపోజిట్ లెటర్ కాంబినేషన్ కనుక తీసుకున్నట్లయితే సో ఏ నుంచి ఎం వరకు
ఒక వరుసలో, ఎన నుంచి సెట్ వరకు ఇంకొక వరుసలో, ఇక్కడ స్క్రీన్ పైన ఏ విధంగా అయితే రాసామో ఇలాంటి ప్యాటర్న్ అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. సో ఎందుకు అంటే దీనిపైన డైరెక్ట్గా క్వశ్చన్స్ కొన్ని చాప్టర్స్ నేను ఆల్రెడీ చెప్పాను, భిన్న పరీక్ష కావచ్చు, పోలిక పరీక్ష కావచ్చు, లేకపోతే కోడింగ్ డికోడింగ్ కావచ్చు, తర్వాత వచ్చేసి క్రమానుగత శ్రేణి కావచ్చు, ఓకే. సో తర్వాత అక్షరమాల ఓకే సో పరీక్ష ఉన్నది కదా దాంట్లో కావచ్చు, వీటిలన్నిటిలో కూడా ఈ కాన్సెప్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి స్థానప విలువలు కావచ్చు, తర్వాత వచ్చేసి ఈ ఆపోజిట్ కాంబినేషన్ కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మొదటగా చూసినట్లయితే ఏ అనేది జెడ్కి ఎదురుగ్గా ఉంటుంది అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, ఏ టు జెడ్, ఏ టు జెడ్ అనేది కనుక గుర్తుపెట్టుకుంటే ఏ అనేది జెడ్కి ఓకే సో ఆపోజిట్లో ఉంటుంది లేకపోతే వ్యతిరేకంగా ఉంటుంది అని చెప్పి ఎదురుగ్గా ఉంటుంది అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవచ్చా? ఎస్. అంటే కొన్ని సందర్భాల్లో ఏకి బదులుగా జెడ్ అని తీసుకుంటారు, జెడ్కి బదులుగా ఏని తీసుకుంటారు, ఆ క్వశ్చన్స్ చూసేటప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట ఓకే ఎలా ఉపయోగిస్తారు అని చెప్పి ఈ కాన్సెప్ట్ని. జస్ట్ మీకు ఇప్పుడు బదులుకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏ అనేది జెడ్కి ఆపోజిట్గా ఉంటుంది లేదా జెడ్ అనేది ఏకి ఆపోజిట్గా ఉంటుంది, ఎదురుగ్గా ఉంటుంది అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత బి అనేటువంటి అక్షరము వై అనేటువంటి అక్షరానికి ఎదురుగా ఉంటుంది ఓకే సో బి ఈజ్ ఆపోజిట్ టు వై అంటే ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి? సో బాయ్ అనేటువంటి ఒక ఆంగ్ల అక్షరాన్ని కనుక తీసుకున్నట్లయితే ఈ పదంలో ఉన్నటువంటి మొదటి అక్షరము చివరి అక్షరము ఎదురెదురుగా వస్తాయి అని చెప్పి మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. బి ఆపోజిట్ టు వై అని చెప్పైనా మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు, లేకపోతే ఒకవేళ మర్చిపోతాము అనుకుంటే బాయ్ అనేటువంటి ఒక ఆంగ్ల అక్షరాన్ని తీసుకొని సో ఆ ఆంగ్ల పదం తీసుకుంటే ఈ ఆంగ్ల పదంలో ఉన్నటువంటి మొదటి అక్షరము చివరి అక్షరము ఎదురెదురుగా ఉంటాయి అని మనము గుర్తుపెట్టుకోవచ్చు. సో తర్వాత సిఈజ్ ఆపోజిట్ టు ఎక్స్ అన్నట్టు మనం గుర్తుపెట్టుకోవాలి కదా, సి అనేది ఎక్స్కి ఎదురుగ్గా ఉంటుంది అనేది మనము ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి? సినిమా కనుక చూస్తూ ఉన్న వాళ్ళైతే, మూవీస్ కనుక చూస్తున్న వాళ్ళకనైతే సో క్లైమాక్స్ సీన్ అనేది ఉంటుంది. సో క్లైమాక్స్ అనేటువంటి పదం ఆంగ్ల పదాన్ని కనుక తీసుకుంటే క్లైమాక్స్ అనేటువంటి పదంలో స్టార్టింగ్లో సి ఉంటుంది, ఎండింగ్లో ఎక్స్ ఉంటుంది అనమాట. సో లేకపోతే మనం ఇంకే అరుదుగా, సో తరచుగా అయితే కాదు అరుదుగా కలర్ జిరాక్స్ కూడా తీసుకుంటూ ఉంటాం. కలర్ జిరాక్స్ తీసుకుంటూ ఉంటాం. కాబట్టి కలర్ అనేటువంటి పదంలో ఉన్నటువంటి సి, జిరాక్స్ అనేటువంటి పదంలో ఉన్నటువంటి ఎక్స్, ఇవి రెండు కూడా ఎదురెదురుగా ఉంటాయి అన్నట్టుమైన మనం గుర్తుపెట్టుకోవచ్చు. లేకపోతే క్లైమాక్స్ అనేటువంటి సో ఈ పదాన్ని గుర్తుపెట్టుకున్నా కానీ మనకు సి ఎక్స్ ఆపోజిట్గా ఉంటాయి, అంటే ఒకటికి ఒకదానికొకటి ఎదురెదురుగా ఉంటాయి అన్నట్టు మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో తర్వాత చూస్తే నెక్స్ట్ డి ఆపోజిట్ టు డబ్ల్యూ, డి అనేది డబ్ల్యూకి ఆపోజిట్గా ఉంటుంది లేకపోతే ఎదురుగ్గా ఉంటుంది, లేదా డబ్ల్యూ అనేది డికి ఎదురుగ్గా ఉంటుంది అనేది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి? మనకు తెలుగులో అయితే డి అనేది దోశగాను, డబ్ల్యూ అంటే వడగాను గుర్తుపెట్టుకోవచ్చు. చాలా ఫన్నీగా డి ఫర్ దోశ, డబ్ల్యూ ఫర్ వడ అన్నట్టు గుర్తుపెట్టుకోవచ్చు. లేకపోతే ఇంకొక విధంగా ఇంగ్లీష్లో ఏదన్నా పదం మనం గుర్తుపెట్టుకోవాలి అంటే డ్యూ అనేటువంటి పదాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే సో డ్యూ అనేటువంటి పదాన్ని కనుక గుర్తుపెట్టుకున్నామంటే ఆ పదంలో ఉన్నటువంటి మొదటి అక్షరము చివరి అక్షరము ఎదురెదురుగా వస్తాయి అన్నట్టు మనం చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో తర్వాత వచ్చేసి ఈజ్ ఆపోజిట్ టు వి, ఈజ్ ఆపోజిట్ టు వి, ఈ అనేటువంటి అక్షరము వి అనేటువంటి అక్షరానికి ఎదురుగ్గా ఉంటుంది, తర్వాత ఎల్ అనేటువంటి అక్షరము ఓ అనేటువంటి అక్షరానికి ఎదురుగ్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు అక్షరాలు సో ఒక పదంలో ఉన్నటువంటి నాలుగు అక్షరాలుగా మనం రాసుకోవచ్చు. ఓకే సో ఒక పదంలో ఉన్నటువంటి నాలుగు అక్షరాలు, సో ఆ పదం ఏంటి, లవ్ అనేటువంటి పదంలో సో మొదటి రెండు అక్షరాలు ఒక ఆపోజిట్ కాంబినేషన్, ఈ ఆపోజిట్ కాంబినేషన్ అనమాట. ఓకే సో ఇక్కడ ఎదురుగ్గా ఉన్నటువంటి ఈ రెండు అక్షరాలు ఏంటి అంటే ఈ పదంలో ఉన్నటువంటి మొదటి రెండు అక్షరాలు. సో తర్వాత ఉన్నటువంటి రెండు అక్షరాలు ఏంటి అంటే మనకు మొదట్లో వచ్చినటువంటి ఈ రెండు అక్షరాలు ఆపోజిట్గా చెప్పచ్చు. అంటే లవ్ అనేటువంటి ఆంగ్ల పదంలో ఉన్నటువంటి మొదటి రెండు అక్షరాలు ఒక ఎదురెదురుగా ఉండేటువంటి ఓకే సో జంటగా వచ్చేటువంటి అక్షరాలు అని చెప్పచ్చు. తర్వాత రెండు అక్షరాలు వచ్చేసి ఇంకొక ఎదురెదురుగా వచ్చేటువంటి ఇంకొక జంట అక్షరాలు అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకుంటాం. సో తర్వాత చూస్తే మనకు ఎఫ్ ఈజ్ ఆపోజిట్ టు యు అని చెప్పి చెప్తున్నాడు.
F is opposite to U అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. సో F is opposite to U అంటే మనం ఒక పదం తీసుకుందాం ఫుల్. సో ఫుల్ అనేటువంటి పదం చాలా మందికి ప్రియమైనటువంటి పదం అని చెప్పి చెప్పొచ్చు. అది ఎవరికి ప్రియమైనది అనేది ఈ పదం వింటూ ఉండగానే మీకు కొంతమందికి అర్థమై ఉంటుంది, కొంతమందికి అర్థం కాదన్నమాట. సో కాబట్టి అందరికీ అర్థం కావాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, సో కాబట్టి ఫుల్ అనేటువంటి పదం తీసుకుందాం. ఈ ఫుల్ అనేటువంటి పదంలో మొదటి రెండు అక్షరాలు ఒక ఆపోజిట్ కాంబినేషన్, ఒక ఎదురెదురుగా ఉండేటువంటి సో కాంబినేషన్లో ఉన్నటువంటి అక్షరాలు అని చెప్పి మనం గుర్తుపెట్టుకుందాం. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి జీఈస్ ఆపోజిట్ టు టి, G is opposite to T అంటున్నాడు. ఓకేనా, సో G is opposite to T అంటే మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు? ఓకే, సో G ఫర్ గాంధీ, T ఫర్ తాత అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. గాంధీ తాత గుర్తుంటే G is opposite to T అనేది గుర్తొచ్చేస్తుంది అన్నమాట. సో లేదా మనం ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో గెట్ అనేటువంటి ఒక ఆంగ్ల పదాన్ని కనుక గుర్తుపెట్టుకుంటే ఆ పదంలో ఉన్నటువంటి మొదటి అక్షరము చివరి అక్షరము ఎదురెదురుగా ఉంటాయి అన్నట్టు కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో తర్వాత చూసినట్లయితే నెక్స్ట్ హెచ్ ఈజ్ ఆపోజిట్ టు ఎస్, హెచ్ ఈజ్ ఆపోజిట్ టు ఎస్ అనమాట. సో హెచ్ అనేది ఎస్ అనేది ఒకదానికొకటి ఎదురెదురుగా ఉంటాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవడానికి హెచ్ అనేది హైగాను ఎస్ అనేది స్కూల్గాను గుర్తుపెట్టుకుంటే హై స్కూల్, హై స్కూల్. ఓకే, సో హై స్కూల్ గుర్తుపెట్టుకున్నామంటే హై అనేటువంటి పదంలో ఉన్నటువంటి మొదటి అక్షరము, స్కూల్ అనేటువంటి పదంలో ఉన్నటువంటి రెండవ అక్షరము ఒకదానికొకటి ఎదురుగా ఉంటుంది అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవచ్చు. లేకపోతే హయ్యర్ సెకండరీ, హయ్యర్ సెకండరీ ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. హయ్యర్ అనేటువంటి పదంలో ఉన్నటువంటి మొదటి అక్షరము, సెకండరీ అనేటువంటి పదంలో ఉన్నటువంటి మొదటి అక్షరము ఒకదానికొకటి ఎదురుగా ఉంటాయి అన్నట్టు మనము గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. సో అదర్వైజ్ ఇంకొక విధంగా మనం చెప్పాలంటే హిజ్ అనేటువంటి ఒక పదం తీసుకుంటే, హిజ్ అనేటువంటి ఒక పదం తీసుకుంటే ఆ పదంలో మొదటి అక్షరము చివరి అక్షరము ఎదురెదురుగా వచ్చేటువంటి ఒక ఆపోజిట్ కాంబినేషన్ అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో తర్వాత ఐ ఈజ్ ఆపోజిట్ టు ఆర్, సో ఐ ఈజ్ ఆపోజిట్ టు ఆర్. సో మనకు వచ్చేసి ఇండియన్ రైల్వే అని చెప్పి ఒక పదం ఈజీగా మనకు గుర్తొస్తుంది అనమాట. ఐ ఈజ్ ఆపోజిట్ టు ఆర్, ఐ అనేటువంటి అక్షరము ఆర్ అనేటువంటి అక్షరానికి ఎదురుగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ ట్రిక్ ఏంటి అంటే ఇండియన్ రైల్వేస్ అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో తర్వాత జే ఈజ్ ఆపోజిట్ టు క్యూ అనమాట, జే ఈజ్ ఆపోజిట్ టు క్యూ. సో మరలా మనం ప్యాకాట్ తీసుకున్నాము అంటే జోకర్ అనేటువంటి ఒక మొక్క ఉంటుంది, క్వీన్ అనేటువంటి ఒక మొక్క కూడా ఇంకే ఉంటుందన్నమాట, అంటే రాజు రాణి అని చెప్పి ఇంకే సో ఉంటాయి కదా. సో జోకరు క్వీన్ ఇంకే రైట్. సో జే ఈజ్ ఆపోజిట్ క్యూ అంటే జోకర్ క్వీన్ అని చెప్పి తీసుకోవచ్చు. లేకపోతే జంగల్ క్వీన్, జంగల్ క్వీన్ అనేటువంటి ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకున్నా మనం చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో తర్వాత కే ఈజ్ ఆపోజిట్ టు పి, సో కే ఈజ్ ఆపోజిట్ టు పి. సో కే ఈజ్ ఆపోజిట్ పి అంటే ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి? సో కే ఈజ్ ఆపోజిట్ పి అంటే మనం చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు ఐపీఎల్ చూస్తున్న వాళ్ళైతే కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ అని చెప్పి గుర్తుపెట్టుకుంటాం. సో కే ఫర్ కింగ్, పి ఫర్ పంజాబ్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ అని చెప్పి అయినా గుర్తుపెట్టుకోవచ్చు. లేకపోతే పి అంటే పవన్, కే అంటే కళ్యాణ్, కొంతమంది ఇంకే సో పవన్కి, సో పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు కూడా ఉంటారనమాట. సో కొంతమంది ఉండకపోవచ్చు ఇంకే. సో ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ అనేటువంటి పదం మనకు సుపరిచితమైనటువంటి పదం కాబట్టి ఈ విధంగానే గుర్తుపెట్టుకోవచ్చు. మీలో కొంతమంది అంటారు సార్ మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు సార్, మాకు వేరేది ఏదైనా చెప్పండి, ఆ పదం మాత్రం చెప్పము ఇంకే అన్నారంటే సో మీకు కూడా ఒక ఇంకే సో ప్రత్యామ్నాయం అయితే ఉందన్నమాట. సో క్రికెట్ చూస్తున్న వాళ్ళైతే కెవిన్ పీటర్సన్ గుర్తుంటాడు, ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ అనమాట, ఇంగ్లాండ్ ఆల్రౌండర్. సో కెవిన్ పీటర్సన్, కే ఫర్ కెవిన్, పి ఫర్ పీటర్సన్. సార్ పరాయి దేశం వాళ్ళ గురించి మాకెందుకు ఈ పేరు, మన దేశంలో ఉన్నటువంటి ఏదైనా పేరు చెప్పండి అని చెప్పి అన్నారంటే అట్లా కూడా మనము చెప్పుకోవచ్చు. సో మనకు హైదరాబాద్లో కూకట్పల్లి అని చెప్పి ఉంటుందన్నమాట, కేపీహెచ్పి ఓకే. సో కూకట్పల్లి హౌసింగ్ బోర్డు ఉంది కదా, సో కేపీ అంటే కూకట్పల్లి అని చెప్పి అనొచ్చు అనమాట. సో కూకట్పల్లి ఈ విధంగా ఎన్ని విధాలుగా చెప్పుకున్నా ఒక్కొక్క పదానికి మనకు ఎక్కువ లాజిక్స్ అనేది ఉంటాయి. సో వాటిలో మనకు చాలా ఈజీగా ఫన్నీగా గుర్తుండేది మాత్రమే నేను చెప్తున్నాను అనమాట. సో తర్వాత చివరిగా చూసాము అంటే ఎం ఈజ్ ఆపోజిట్ టు ఎన్ అనమాట, ఎం ఈజ్ ఆపోజిట్ టు ఎన్. ఏ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి? మ్యాన్ అనేటువంటి ఒక పదం కనుక తీసుకుంటే మ్యాన్ అనేటువంటి పదంలో ఈ మొదటి అక్షరము చివరి అక్షరము మనకు ఎదురెదురుగా ఉంటాయని చెప్పి ఇంకే సో చెప్పుకోవచ్చు. సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మ్యాన్ అనేటువంటి పదం మాకు వద్దు సార్ వేరే పదం చెప్పండి అన్నారంటే సో వేరే పదం అంటే ఖచ్చితంగా నేను చెప్తాను. సో మూన్ అనేటువంటి పదము గుర్తుపెట్టుకోండి, మూన్ అనేటువంటి పదము.
సో మూన్ అనేటువంటి పదం కనుక తీసుకుంటే ఈ పదంలో ఉన్నటువంటి మొదటి అక్షరము చివరి అక్షరము ఒకదానికొకటి ఎదురుగా ఉంటాయి అని చెప్పి మనం ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఏ ఈజ్ ఆపోజిట్ టు జడ్ అంటే ఏ టు జడ్ గుర్తుపెట్టుకోవాలి, బి ఈజ్ ఆపోజిట్ టు వై అంటే వై అనేటువంటి పదం గుర్తుపెట్టుకొని దాంట్లో మొదటి అక్షరం చివరి అక్షరాన్ని గుర్తుపెట్టుకుంటాం. తర్వాత సి ఈజ్ ఆపోజిట్ టు ఎక్స్ అంటే ఓకే, సో క్లైమాక్స్ అనేటువంటి పదంలో ఉన్నటువంటి మొదటి అక్షరము చివరి అక్షరమైనా గుర్తుపెట్టుకోవచ్చు, లేకపోతే కలర్ జిరాక్స్ అనేటువంటి ఈ రెండు పదాల్లో ఉన్నటువంటి మొదటి అక్షరాలైనా మనం గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత డి ఈజ్ ఆపోజిట్ టు డబ్ల్యూ అంటే డ్యూ అనేటువంటి పదాన్నైనా గుర్తుపెట్టుకొని దాంట్లో మొదటి అక్షరము చివరి అక్షరము ఎదురెదురుగా ఉంటాయని చెప్పైనా మనం గుర్తుపెట్టుకోవచ్చు, లేదా డి అంటే దోశ, డబ్ల్యూ అంటే వడ, ఈ విధంగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈవి అనేది ఒక ఆపోజిట్ కాంబినేషన్, ఎల్ఓ అనేది ఇంకొక ఆపోజిట్ కాంబినేషన్, ఎదురెదురుగా వచ్చేటువంటి జంటలు కదా. ఈ రెండు జంటలు కలిపితే మనకు లవ్ అనేటువంటి ఒక పదం వస్తుంది. ఈ పదంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో తర్వాత ఎఫ్ ఈజ్ ఆపోజిట్ టు యు అనమాట. ఎఫ్ ఈజ్ ఆపోజిట్ టు యు అంటే ఫుల్ అనేటువంటి ఒక పదం చెప్పాను, ఆ పదంలో ఉన్నటువంటి మొదటి రెండు అక్షరాలు ఎదురెదురుగా ఉంటాయని చెప్పి మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో తర్వాత జి ఈజ్ ఆపోజిట్ టు టి అంటే నేనేం చెప్పాను, గాంధీ తాత అనేటువంటి, సో ఈ పేరు కనుక గుర్తుపెట్టుకున్నామంటే జీ టి ఆపోజిట్గా ఉంటుంది. లేకపోతే ఇంకా మనకు అద్భుతంగా గుర్తుండాలంటే జిఎస్టి మర్చిపో అనమాట. ఓకే, సో దేశంలో మర్చిపోలేనటువంటి ఈ యొక్క పదం అనమాట జిఎస్టి. ఏమేమి ఉంటాయి, సిజిఎస్టి ఉంటుంది, ఎస్జిఎస్టి అంటే సెంటర్, ఓకే సెంటర్కి సంబంధించి ఉంటుంది, తర్వాత స్టేట్కి సంబంధించి కూడా జిఎస్టి పడుతుంది అనమాట రెండు వైపుల నుంచి. ఓకే, సో జిఎస్టి ఇలా అయినా మనం గుర్తుపెట్టుకోవచ్చు. గాంధీ తాత అయినా గుర్తుపెట్టుకోండి, జిఎస్టి అయినా గుర్తుపెట్టుకోండి, లేకపోతే గెట్ అనేటువంటి పదం తీసుకొని ఆ పదంలో ఉన్నటువంటి మొదటి అక్షరము చివరి అక్షరాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత హెచ్ ఆపోజిట్ ఎస్ అంటే హై స్కూల్ అయినా గుర్తుపెట్టుకోవచ్చు, లేకపోతే హయ్యర్ సెకండరీ గుర్తుపెట్టుకోవచ్చు, లేకపోతే హిజ్ అనేటువంటి పదాన్ని తీసుకున్నా మనం గుర్తుపెట్టుకుంటాం. సో తర్వాత ఐ ఈజ్ ఆపోజిట్ టు ఆర్, ఇండియన్ రైల్వేస్ గుర్తుపెట్టుకుంటా. జే ఈజ్ ఆపోజిట్ క్యూ అంటే జంగల్ క్వీన్, లేకపోతే జోకరు క్వీన్, ఓకే సో ప్లేయింగ్ కార్డ్స్ నుంచి మనం తీసుకోవచ్చు ప్యాకెట్ నుంచి. కే ఈజ్ ఆపోజిట్ పి అంటే ఓకే, సో కెవిన్ పీటర్సన్ అయినా గుర్తుపెట్టుకోవచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ అయినా గుర్తుపెట్టుకోవచ్చు, ఓకే సో లేకపోతే ఇంకేమున్నది మనకి, సో కుకట్ పల్లి అయినా గుర్తుపెట్టుకోవచ్చు, ఓకే సో తర్వాత వచ్చేసి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ అయినా గుర్తుపెట్టుకోవచ్చు, ఓకే అదర్వైజ్ మనకు హిందీలో ఒక మూవీ ఉందన్నమాట పీకే మూవీ, పీకే అనేది ఒక మూవీ ఉందన్నమాట హిందీ మూవీ పేరు, ఓకే సో అమెరికన్ కదా హీరో, సో అదేనా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఎం ఈజ్ ఆపోజిట్ ఎన్ అంటే ఏం చెప్పొచ్చు మనం, సో మ్యాన్ అనేటువంటి పదాన్ని తీసుకోవచ్చు, లేదా మూన్ అనేటువంటి పదాన్ని కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి అక్షరం యొక్క స్థానపు విలువ ఏ విధంగా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి, తర్వాత ఆపోజిట్ లెటర్ కాంబినేషన్స్ కూడా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది మనం చాలా సింపుల్గా నేర్చుకున్నాము. సో ఈ కాన్సెప్ట్ అయితే మనకు ఇక్కడితో సరిపోతుంది. ఇంకొక రెండు పదాల గురించి కనుక మనకు తెలిసినట్లయితే అప్పుడు ఈ చాప్టర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా చాలా సింపుల్గా మనము సాల్వ్ చేయొచ్చు. ఒక సిరీస్ అనేది ఇచ్చేస్తాడనమాట, ఓకే సో మనకు వచ్చేసి ఒక సిరీస్ ఇస్తాడు కాబట్టి ఆ సిరీస్కి సంబంధించి ఒక రెండు పదాలు అయితే మనకు తెలియాలి. ఆ రెండు పదాలు ఏంటి అని చెప్పి ఓకే సో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ సో ఏ నుంచి జడ్ వరకు ఒక క్రమాన్ని ఇచ్చేస్తాడు అనుకుందాం, ఒక శ్రేణి ఇచ్చేస్తాడు అని చెప్పి అనుకుందాం అనమాట. ఇక్కడ మొత్తం 26 అక్షరాలు ఉన్నాయి. సో కొన్నిసార్లు అక్షరాలు ఉంటాయి ఇచ్చినటువంటి శ్రేణిలో, కొన్నిసార్లు ఓకే సో అంకెలు ఉంటాయి, కొన్నిసార్లు సంఖ్యలు ఉంటాయి, కొన్నిసార్లు వచ్చేసి గుర్తులు ఉంటాయి, సంకేతాలు ఉంటాయి, సో కొన్నిసార్లు అన్నీ కలిసిపోయి కూడా ఉంటాయి అనమాట. సో మనకు తెలియాల్సినటువంటి ఓకే సో రెండు ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి అంటే ఇక్కడ ఎడమ వైపు అంటే ఏంటి అనేది మనకు తెలియాలి. ఎడమవైపు అంటే ఆ సిరీస్ యొక్క ప్రారంభం నుంచి ఉన్నటువంటి దాన్ని మనము ఎడమవైపు అంటాం అనమాట. ఆ శ్రేణి యొక్క ప్రారంభం ఏదైతే ఉందో దాన్ని మనము ఎడమవైపు, ఏదైనా ఒక శ్రేణి చూస్తున్నప్పుడు మనకి ఏదైతే ఎడమవైపు ఉందో ఆ శ్రేణి కూడా అదే ఎడమవైపు, ఏదైనా ఒక శ్రేణి చూస్తున్నప్పుడు మనకి ఏదైతే కుడివైపు ఉందో అదే కుడివైపు అనమాట. కుడివైపు నుంచి అంటే జడ్ దగ్గర నుంచి అనమాట, అంటే చివరి నుంచి. సో కుడివైపు అంటే చివరి నుంచి, ఎడం వైపు అంటే ఓకే సో ఇక్కడ ప్రారంభం నుంచి అనమాట. ఓకే సో ఇంకొకటి మనకు తెలియాల్సినటువంటి విషయం ఏంటి అంటే వెనువెంటనే ముందు, వెనువెంటనే తర్వాత అనేటువంటి పదాలు కూడా మనకు తెలియాలి. సో వెనువెంటనే ముందు అంటే దాని అర్థం ఏంటి అంటే వెనువెంటనే ముందు అనేటువంటి పదం యొక్క అర్థం చూద్దాం. సో వెనువెంటనే ముందు అంటున్నాడంటే దాని అర్థం ఏంటి అంటే ఒక అక్షరాన్ని తీసుకున్నాను నేను, ఓకే సో ఇక్కడ క్యూపిఓ అనేటువంటి ఈ మూడు అక్షరాలు తీసుకున్నాను. సో పీని దృష్టిలో పెట్టుకొని
పీని గనక దృష్టిలో పెట్టుకొని చెప్పాలి అంటే పీకి వెను వెంటనే ముందున్నటువంటిది ఏంటి అంటే క్యూ. ఓకే, సో పీకి వెను వెంటనే ముందున్నది ఏది అంటే క్యూ అవుతుందన్నమాట. అంటే సింపుల్గా ఎడమవైపు ఏదైతే ఉంటుందో దాన్నే మనం వెను వెంటనే ముందు అని చెప్పి అనాలి. సో ముందు అంటే దాని అర్థం ఏంటి? ఓకే, ఎడమవైపు. వెను వెంటనే తర్వాత అంటే దాని అర్థం ఏంటో ఓకే సో కూడా మనం రాసుకుందాం. సో వెను వెంటనే తరువాత అంటే దాని అర్థం ఏంటో కూడా మనకు తెలియాలి. క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే ఈ పదాలు మనకు ఓకే సో క్లారిటీగా అర్థం అవ్వాలన్నమాట. వెను వెంటనే తర్వాత. సో ఇంకొక ఎగ్జాంపుల్ నేను తీసుకుంటాను. ఇక్కడ వచ్చేసి ఎఫ్జిహెచ్ తీసుకుంటున్నాను. ఎఫ్జిహెచ్ తీసుకుంటే ఇప్పుడు జీని దృష్ట్యా చూసినప్పుడు, జీని పరంగా చేసుకొని చూసినప్పుడు వెను వెంటనే తర్వాత, జీకి వెను వెంటనే తర్వాత అంటే హెచ్ అని చెప్పి మనం చెప్పచ్చు. ఓకేనా? సో జీకి వెను వెంటనే తర్వాత అంటే హెచ్ అవుతుంది. అదే ఇక్కడ పీకి వెను వెంటనే ముందంటే ఓకే సో క్యూ అవుతుంది. అంటే ముందు అంటే దాని అర్థం ఏంటి? ముందు అంటే ఎడమవైపు ఉన్నటువంటి మొదటి స్థానము, తరువాత అంటే దాని అర్థం ఏంటి? కుడివైపు ఉన్నటువంటి తరువాత స్థానము అని చెప్పి దాని అర్థం అనమాట. సో వెను వెంటనే ముందంటే ఎడమవైపు ఉన్నటువంటి మొదటి స్థానము. ఓకే, సో తరువాత అంటే వెను వెంటనే తర్వాత అంటే కుడివైపు ఉన్నటువంటి మొదటి స్థానాన్ని మనం వెను వెంటనే తర్వాత లేకపోతే వెను వెంటనే ముందు అనేటువంటి విధంగా చెప్తాం. సో ఈ బేసిక్ పాయింట్స్ అయితే మనకు గుర్తున్నాయంటే ఈ చాప్టర్లో ఉన్నటువంటి ఎలాంటి క్వశ్చన్ అయినా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు మనం వచ్చేసి ప్రీవియస్ అంటే గత సంవత్సరాల్లో అడిగినటువంటి ప్రశ్నలు ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు, మనం ఏ విధంగా ఓకే సో వాటికి ఆన్సర్ అనేది చాలా సులభంగా రాబట్టచ్చు అనేది ఈ బేసిక్ పాయింట్స్తో మనము చూద్దాం.